అందరికి నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చి మొదటి సినిమా మా బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా కుమార్ 20 ఎంకరేజ్ చేసినందుకు అది చాలా పెద్ద హిట్ అయినందుకు దోహదపడినందుకు అక్కడ వచ్చిన అందరికీ కూడా దేవసప్పసా గారికి రవి గారికి చెరీ గారికి అందరికి కూడా నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్. ఎలా చెప్పారు అర్థం కావట్లేదు. తరక్ ఈ చిన్న సినిమా టీజర్కి అంటే కుమార్ 20 అనే సినిమా తన చేతుల మీద ఓపెన్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. అంటే ఒక్కొక్క సినిమాని ఒక రాతతో ఒక చిన్న 3 వర్డ్స్తో 3 లైన్స్తో మొత్తం సినిమా గీతనే మార్చేయగలరు. ఆ విధంగా తారక్ సినిమా చూసి ఒకే ఒక ట్వీట్తో కుమార్ 20 సూపర్ హిట్ చేశాడు. ఐ థింక్ అంత సౌహృదయత ఇంకెవరికి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత షాక్ అయిపోయాం అందరం. ఒక్క ట్వీట్తో మొత్తం కుమార్ 20 అనే చిన్న సినిమా అందరూ తెలిసిపోయింది. సో తన ప్రయాణం అంటే ఒక కథ చెప్తాను మీకు నేను. అంటే తనతో ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే ఒకరోజు కొంతమంది ఒక బౌద్ధ మత గురువు మొన్న నేను పాతగా చదివింది ఇప్పుడు చదివింది గుర్తు కొద్దిగా గుర్తుంది. ఒక బౌద్ధ మత గురువు శిష్యుడు ఇద్దరు ప్రయాణం చేస్తారండి ఎక్కడికో ఒక ఆరంభం నుంచి ఇంకో ఆరంభం వెళ్ళాలి. మధ్యలో 100s of miles ట్రావెల్ చేస్తారు. అలా ట్రావెల్ చేసినప్పుడు గురువుగారు అంటే బౌద్ధ మత గురువు అంటే శిష్యులు ఇంకా పూర్తిగా గురుగారు ఏం చెప్తే అది ఫాలో అవుతారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక వాగు కనిపించిందంట ఒక నది లాంటిది. అక్కడ ఒక అమ్మాయి ఒక ఎవరిలోనూ ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. అక్కడ వెయిట్ చేస్తూ అదే నిద్దాడడానికి సమస్యస్తుంది అనమాట. ఏంటంటే లేదు నేను ఇప్పుడే కొత్తగా పెళ్లి చూపులు నా డ్రెస్ తెలిసిపోతుంది నేను దాటలేను అంటే నన్ను దాటిస్తారా అని ఈ బౌద్ధ మత గురువు వెంటనే భుజాల మీద ఎక్కించేసుకుని ఈయన దాటించేశారట. ఈ శిష్యుడు షాక్, గురువుగారు ఎట్టి ఒక అమ్మాయిని ఎక్కించుకోవడం ఎట్టి, షాక్ అయిపోయి ఇంకలా కంటిన్యూ అవుతుంది. ఓ 10 మినిట్స్ వస్తాడు, 20 మినిట్స్, 30 మినిట్స్, గురువుగారు అలా డౌట్ వేస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు అని చేతగా డౌట్ చూస్తూనే ఉన్నాడు. ఇలా ఇంకా తట్టుకోలేక ఒక 80 మైళ్ళ తర్వాత అడిగాడు, ఎలా గురువుగారు మీరు ఒక అమ్మాయిని టచ్ చేశారు, మీరు ఎలా మోగలిగారు ఒక అమ్మాయి, ఎలా మోస్తారు మీరు బౌద్ధ మత గురువు ఏంటి ఎలా మోస్తారు మీరు అమ్మాయిని గడగడగ తట్టుకుని అడిగేశాను అంటే, ఓ పిచ్చివాడ నేను ఆ విషయాన్ని అప్పుడే వదిలేశాను ఇంకా మోస్తున్నావు ఆ అమ్మాయిని. అలాగా తారక్ నాను ప్రేమతో సినిమాని ఒడ్డు దాటించి వదిలేశాడు కానీ శిష్యుల సందేహం పట్టుకుని సందేహం లాంటి ప్రేమను పట్టుకుని ఇంకా వేలాడుతూనే ఉన్నాను నేను. ఆ ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మాట్లాడుతున్నా నా శిష్యులు నేను బౌద్ధ మత గురువు అనుకుంటే మా డిస్కషన్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. సో అదే ఇంక అసలు ఏమాత్రం సమస్యలు లేకుండా టీజర్ రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు తారక్ ఏమో అడిగితే మళ్ళీ అడిగితే ఇలా ఉపయోగించుకుంటున్నాను అనుకుంటాడా, లేకపోతే అడగొచ్చా అడగకూడదా కరెక్టేనా, తన ఎలా ఫీల్ అవుతాడు అడిగితే ఇలాంటి సందేహాలు ఏమీ లేవు నాకు. అసలు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏమంటారు చాలా స్వచ్ఛంగా ఏమంటారు అంటే ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళిపోయి కూర్చొని తారక్ అని కానీ ఏమంటే టీజర్ రిలీజా ఇది ఉదే కదా నువ్వు అబద్ధం అయితే ఫస్ట్ మాట నేను చేద్దాం నేను విన్నాను చేసేద్దాం. అక్కడ నుంచి ఫాలోఅప్ ఎవరు చేయాలి, నేను ఫాలోఅప్ చేయాలి తారక్ ఎప్పుడు అని ఎవ్రీడే తనకు మెసేజ్, ఈ రోజు ఇలా షూటింగ్ ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడ సెట్ ఇట్లా అయింది జరుగుతుంది మీకు రేపు నేను చెప్తాను ఏమైనా ఈరోజు చెప్ అంటే కరెక్ట్గా తనే ఫాలోఅప్ చేస్తూ అంత ప్రేమకు నిజంగా నేను పాత్రనందుకు చాలా ఆనందపడతాను. అంటే ఎలా చెప్పినా సరిపోదు నీకు తారక్ కృతజ్ఞత నిజంగా ఇలా వచ్చి చిన్న విషయానికి అయితే ఇంత వచ్చినందుకు. మొన్న నాకు తెలిసి ఈ సినిమాని నీ రాకతో ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. అలాగే నా బ్యాన్లో తీసిన ప్రతి సినిమాకి ఇంకా తప్పదు నువ్వే రావాలి నువ్వు రాకపోతే. సో అది ఇంకా ఆనవాయితీ అయిపోవాలి అని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే అంటే చాలా తర్వాత నాకు ఎందుకు ఒక త్వరగా కథ నా కథే నాకు నచ్చదు తెగ ట్రై చేస్తుంటాను. సో వేరే వాళ్ళ కథలు నచ్చిన అంటే కుమార్ ఆఫ్ తర్వాత నాకు వచ్చిన భూమికి ఆ సినిమా కలెక్ట్ చేసిన దానికి లేకపోతే వచ్చిన దానికి వెంటనే సినిమా తీసేయచ్చు. కానీ కథ నచ్చక మళ్ళీ ఇంకేదో కావాలనిపించి మళ్ళీ కరెక్ట్గా కథ నచ్చితే అది నా సహచరుడు నేను మ్యాథమెటిక్స్ లెక్చర్గా చేసినప్పుడు నాతో పాటు ఫిజిక్స్ లెక్చర్ చేసిన హరిప్రసాద్ తను కథ చెప్పిన కథ నచ్చి. సో అంటే ఫస్ట్ నేను బాగా నేను ఆదిచ్చేలా ఉండగా నేను కాలేజీలో పనిచేసినప్పుడు నేను కథ చెప్తే అర్జెంట్గా వెళ్ళిపోయి ఉండకూడదు అని చెప్పి వెంటనే పంపించేశాడు నన్ను టికెట్ ఇచ్చి వెంటనే పంపించేశాడు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని. అలాగే కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత నేను తను పిలిచి నువ్వు ఉండకూడదు వెంటనే వచ్చేసాను తనమ్మన్న. సో ఇద్దరం కలిసి నేను ట్రావెల్ చేస్తున్నాం. వన్ యొక్క సినిమాకి మూలం తనే కథ తందే నేను డెవలప్ చేశాను అంతే.
సో తను ఒకసారిగా అంటే కూడకూడ ఉంటూనే సడన్ గా మనకి వెనకాల మహావృక్షం పెరిగిందని తెలియదు మనకి నడుస్తూ ఉంటే వెనకాల సడన్ గా చూస్తే నాకు పెరిగిపోయినాడు మంచి కథ చెప్పేశాడు అవునా నువ్వు వేస్తావు కదంతా అని యా ఏఎస్ అని అని నాకు తెలుసు అంటే అతను లాజిక్ తెలుసు తన తెలివితేటలు తెలుసు ఒక సినిమా ఈజీగా ఎలా డీల్ చేయగల విషయం అర్థం చేసుకోవడం అంటే షార్ట్ డీజ్ ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కానీ కాదు తన మ్యాథమెటిక్స్ ఫీజ్ చెప్పే అంటే మ్యాథమెటిక్స్ కాదు ముఖ్యంగా ఫీజ్ చెప్పేవాళ్ళకి నాది వేరే అనుకోండి కన్ఫ్యూజన్ అత్రత యు నో దట్ సో అంటే నేను నమ్ముకుంటూ ఇచ్చాను సినిమా చాలా చాలా బాగా ఒక్కరోజు కూడా నేను థియేటర్కి వెళ్ళలేదు నేను అది ఒకరోజు కూడా నేను లొకేషన్ వెళ్ళలేదు ఇది అసక్తి కాదు కావాలని ఒకరోజు వెళ్ళాల్సి వచ్చి కూడా వెళ్ళలేదు నేను ఎందుకంటే ఇది కరెక్ట్గా నిజం చెప్తే నిజంగా ఉండదని చెప్పి సో సినిమా చూసిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత టోటల్ చూసిన తర్వాత చాలా చాలా బాగా వచ్చింది ఒక ఇది ఒక దర్శకుడు వేరే కదా దర్శకుడు ప్రేమ కదా అనమాట అతని ప్యాషన్కి ప్రేమ మధ్య నలిగిపోవడం ఇది ఒక ఉచితం కదా అంటే ప్యాషనా ప్రేమ అనే విషయాన్ని అంటే మేము ఎంత స్వార్థంగా ఉంటే ఎవరైనా మాట్లాడుతుంటే ఒక నిజంగా మామిడి గర్ల్ ఫ్రెండ్ అనుకోండి పోనీ గర్ల్ ఫ్రెండ్ అనే మాట్లాడితే మామిడి ఫీల్ అవ్వదు ఎలా అంటే సపోజ్ గర్ల్ ఫ్రెండ్ మనం ఫోన్ చేసి ఏదైనా మాట్లాడదనుకోండి యా యా అన్న వేసి పెట్టేసి ఒకరిని ఫోన్ చేసి ఇందాక ఏం మాట్లాడే మళ్ళీ చెప్పు అంటే అదేమన్నా మనకి హెల్ప్ అవుతుంది యూజ్ అవుతుందా అంత స్వార్థపడలేం మనం ఇది డైరెక్టర్స్ ముఖ్యంగా దర్శకులు సరే సరే లాంటిది సో అలా అంత స్వార్థపడలు అంత స్వార్థం ఉన్న దర్శకుడికి ఒక ప్రేమ లభిస్తే ఎలా కన్ఫ్యూజ్ అనేది చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్గా చాలా చాలా బాగుంది సినిమా సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్ సో ఈ సినిమా కూడా కుమార్ ట్రైన్ ఆఫ్ లాగా చాలా పెద్ద హిట్ చేస్తారని ఈ సినిమా నిర్మాతలు థామస్ రెడ్డి కుమార్ ట్రైన్ ఆఫ్ చేసిన ప్రొడ్యూసర్తోని బిఎంసిఎస్పి విజయ్ కుమార్ అంటే మా రెండో అన్నయ్య ఈ సినిమా ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నాడు అట్లాగే రవిచంద్ర తను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ త్రీ ప్రొడ్యూసర్స్లో సో ఇందుకు కలిసి చేసే సినిమా అండ్ సాయి కార్తిక్ అంటే అంతకుముందు చెప్పారు కాబట్టి నేనే కీ కాబట్టి చెప్తున్నాను సో మ్యూజిక్ చాలా చాలా బాగా చేసాడు తను సో అది నేను ఆడియో ఫంక్షన్లో ఇంకా తన గురించి వివరంగా చెప్తాను ఎడిటింగ్ నవీన్ అండ్ ఎవరి నుంచి సరే ఇంక తర్వాత ఇంకా ఆడియో ఆడియో కోసం నేను మాట నిలుచుకుంటాను అంతే ఆడియో కోసం ఆడియో నిలుచుకుంటాను అంతే సో ఇంకా ఈషా ఇస్ వెరీ వెరీ గుడ్ ఈషా అండ్ పూజిత ఇంకా ఎవరి గురించి మర్చిపోతే ప్రవీణ్ యాక్చువల్లీ సినిమాగ్రఫీ తను ఫస్ట్ పరిచయం నేను సినిమా చూసినప్పుడు తను ఒక సాంగ్ చూపించే తను చేసింది వెంటనే ఫిక్స్ అయిపోయాను కొత్త ఏదైనా సరే ఈజ్ వెరీ గుడ్ తనతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది సో చాలా మంచి ప్రొడక్ట్ ఒక పెద్ద కెమెరామెన్లా అంటే ఈజ్ చాలా సీనియర్ ఫోటోగ్రాఫర్ లాగా తను సుదీప్ చట్టర్జీ అసిస్టెంట్గా చేశాడు తను అలాగే సెంతులకి అసిస్టెంట్గా చేశాడు సో చాలా చాలా బాగా చేశాడు సినిమాగ్రఫీ సో థ్యాంక్స్ అండి ఈ సినిమా కూడా పెద్ద హిట్ చేస్తారని కోరుకున్నాను థ్యాంక్ యూ ఐ హీరో అశోక్ యాక్చువల్లీ అశోక్ సో అశోక్ నేను వేరేగా పరిచయం తెలుసుకోలేదు అశోక్ గారిని పరిచయం అయితే బెటరు సో ఈ సినిమాకి హీరో అశోక్ అంతగానే చెప్పగలను సో తర్వాత అని చూసుకుంటాడు కుమార్ రేటింగ్స్లో మొట్టమొదటి సినిమాగా కుమార్ ట్వంటీ నాకు వచ్చింది అది ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు అంత మించినటువంటి హిట్ ఈ సినిమా అవుతుందని అందరం ఆశిస్తున్నాం ఇకపోతే డైరెక్టర్ గురించి చెప్పాలి జక్క హరిప్రసాద్ ఈ సినిమాని చాలా బాగా తీశాడు అంటే ఎంత బాగా తీసాడంటే సుకుమార్ గారు ఒక్కరోజు కూడా షూటింగ్ రానంత నమ్మే విధంగా ఈ సినిమా రావడం జరిగింది అయితే ఇప్పుడే చెప్పడం కాదు కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అని చెప్పగలను ఫస్ట్ మేజర్ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్ తో చేసాము ఎంత సిచువేషన్ హిట్ అయిందో మీకు తెలుసు అండ్ ఇవాళ మళ్ళీ ఆయన అక్సెప్ట్ చేసి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎంత గారు అంటే సార్ చాలా చాలా థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ త్రూ అండ్ ఇంకో వ్యక్తి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సుకుమార్ గారికి ఫస్ట్ ఫిలిం కుమారి 21F ఎంతో ప్రేమతో నాకు ఇచ్చారు అగైన్ సెకండ్ ఫిలిం కూడా నన్ను తీసుకున్నారు సో థ్యాంక్స్ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ అండ్ వివేసన్ ప్రసాద్ గారికి రవి గారికి డైరెక్టర్ హరిప్రసాద్ చెక్క గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి వచ్చేసిన ఎన్టీఆర్ గారికి అండ్ సుకుమార్ గారికి వివేసన్ ప్రసాద్ గారికి రవి గారికి అందరికీ సుకుమార్ గారి ప్రొడక్షన్లో చేయాలన్నది ఎప్పటి నుంచో ఒక కథ చాలాసార్లు సార్ని అడిగాను అది ఈ విధంగా నాకు రావటం దాంట్లో మంచి మెలోడీ సాంగ్స్ చేయటం ఈ సాంగ్స్ అన్నింటినీ మళ్ళీ ఆడియోలో మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్ అందరికీ నాకు నాతో సంబంధం ఉంది నా సినిమాలు అన్నీ చేసిన వాళ్ళు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫర్ లాంచింగ్ ద టీజర్ టుడే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుకుమార్ గారు బికాజ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ హరిప్రసాద్ గారు ఫర్ బిలీవింగ్ మీ దట్ ఐ కుడ్ డూ నమ్రత క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మై ప్రొడ్యూసర్స్ థామస్ గారు విజయ్ గారు అండ్ యా రవిచంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ సో
Thank you so much, NTR Garu, for gracing us with your presence and belated birthday wishes to you, sir. I'm very happy that I'm a part of this movie, and my special thanks to Sukumar Garu for selecting me for his banner and making me a part of his movie, director Hari Prasad Garu, and DOP Praveen Garu for making me look so pretty in the film. Andarki, thank you so much, and I wish this movie is a big success. Chinna cinema kadu, mana Young Tiger teaser release chesadu kabatti idi definitely ga Kumari 21 F laga oka pedda cinema ga success kavalani aashistu selavu. Thank you. Indaka nunchi nakandaru thanks cheptunnaru vachinanduku, but dai chesi థ్యాంక్స్ చెప్పద్దు, ఎందుకంటే అదేదో బయట వాడిని చేసేసినట్టుంది. సుకుమార్ ఇస్ నెవర్ ఒక ఒక బయట వ్యక్తి కాదు. సుకుమార్ నా గుండెకి చాలా దగ్గర ఉంది. సో సుకుమార్ గారి ప్రయత్నంలో ఒక భాగం అవడం తప్ప ఇదేదో ఫేవర్ చేసినట్టు ఇది ఎప్పుడు భావించకండి. ఎప్పుడు సుకుమార్ రైటింగ్స్ అనే ఫిలింకి ఎప్పుడు నేను వచ్చినా కూడా సార్ అది బాధ్యతగానే ప్రేమతోనే అది ఫేవర్. I wish Hari Prasad garu endukante oka darshakuduga meer launch avutu darshakudu ane cinema ninchukovane na chaala aanandanni kaligi chestundi. Maamuluga darshakudu ante chaala mandi anukunedi entante cinema industry ni base chesukunedo cinema chestaru anukuntaru andaru, kaani oka darshakudu love story anedi naaku it's a very unique concept. అండ్ ఎందుకంటే మా సుకుమార్ గారిది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీరు ఇందాక ఆయన బాడీ లాంగ్వేజ్ మేము నాన్న ప్రేమతో షూటింగ్ చేస్తున్నామండి లండన్లో, కూర్చో ప్లీజ్. మేము నాన్న ప్రేమతో షూటింగ్ చేస్తుంటే అది జగపతి బాబు గారు నేను కూర్చొని ఆ బాల్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది దాని గురించి చెప్పాలి. సరే కూర్చొని ఉన్నారు, షార్ట్ చిన్నలా పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత డైలాగ్ ఇన్సారు అన్నాను. అనగానే వాళ్ళిద్దరు అసిస్టెంట్లు వచ్చారు, మీరేంటి వచ్చారన్న, కాదు సీన్ అని నువ్వే చెప్పన్న, సీన్ ఏం చెప్పడం ఏంటండి అన్న, కాదు నువ్వు చెప్పు ఒకసారి సీన్ అనగానే సరే నేను నరేట్ చేశాను, నరేట్ చేయగానే మీరు వెళ్ళి ఫేర్ చేసుకుని రండి అన్నారు. సరే ఈలోపు కూర్చొని అలా వెయిట్ చేస్తాను ఏం జరుగుతుందా అండి. సీన్ వచ్చింది, డైలాగ్ చూసుకున్నాను, షార్ట్ పెట్టి కూర్చున్నాడు ఆయన, అయిపోయింది. డైలాగ్ మొత్తం చెప్పే కానీ అసలు చప్పట్లతో సుక్కు అలా లేచి వచ్చి నన్ను పట్టుకొని ఎత్తుకొని ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పగానే నేను ఒకసారి ప్రసాద్ గారి వైపు అలా చూసా విజయ గర్వంతో. అసలు విజయ గర్వంతో అలా చూసా, చూసారా సార్ రెండు రోజులు ప్లాన్ చేశారు మీరు, హాఫ్ అ డే కూడా పట్టలేదు అయిపోయింది అని అలా చూడగానే పాకప్పే కదా ఇంకా అయిపోయింది కదా మేజర్ డైలాగ్ చెప్పేశాను తర్వాత వెళ్ళిపోవాలి కదా అని అనుకున్న దగ్గర ఇంకా అప్పుడు మొదలు పెట్టాడండి ఈయన. ప్రతిసారి అయిపోతుంది అనుకోవడం కనవ్వట్లేదు, 40-50 సార్లు చెప్పించాడు అదే డైలాగ్ నాతో. నేను అదే సార్ అద్భుతం అని చెప్పారు, ముద్దు పెట్టేశారు, అసలు ఫ్యాంటాస్టిక్ అన్నారు 40 సార్లు. ఎందుకంటే నువ్వు చెప్పింది ఎంతగా నచ్చిందంటే ఇంకా వేరే వేరుగా తీద్దాం అనుకోవడం 3-4 రకాలుగా తీసేస్తున్నారేమో దాన్ని. సో దాట్ ఈస్ సుకుస్ ప్యాషన్, సుకుమార్ గారు ప్యాషన్ అది, సుకుమార్ గారి ప్యాషన్ అది. అండ్ నిజంగా ప్రతి నటుడు ప్రతి ఆర్టిస్ట్ సుకుమార్ గారితో డెఫినెట్గా చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే కథకి సుకుమార్ గారు ఇచ్చే ప్రాధాన్యం అది. సో సినిమాలు ఎప్పుడైనా సినిమాలు మనకి హిట్ అయిందంటే నటుడుగా మేము చేసేది చాలా తక్కువ ఉండొచ్చు, కానీ మేమందరూ నిల్చున్న ప్లాట్ఫామ్ కథ. కానీ అన్ఫార్చునేట్లీ మేము ఎక్కువ కనిపిస్తాం, కథ ఎక్కువ కనిపించదు. కథ చూద్దాం, మేమందరూ నిల్చుని ఇప్పుడు ఈ స్టేజ్ ఎలాంటిదో కథ అలాంటిది. సో అలాంటి మంచి కథలు ఆస్కారం ఇవ్వడానికి, అలాంటి మంచి కథలు తెరపైకి ఎక్కించడానికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ఆయన మొదలుపెట్టి ఇది రెండవ ప్రయత్నం అయింది. డెఫినెట్గా ఇది చాలా మనందరం చాలా ఆనందపడాలి, ఎందుకంటే కొత్త టాలెంట్ని, కొత్త రకమైనటువంటి కథల్ని ఇండస్ట్రీకి కానివ్వండి, ఆడియన్సెస్ కానివ్వండి, వీళ్ళందరికీ అందజేయడం నిజంగా చాలా గొప్ప పని. సూపర్ సార్, మీరు ఇలాగే సుకుమార్ రైటింగ్స్లో ఇంకెన్నో చిత్రాలు ఇలాగే తీయాలని, అలాగే ఈ సినిమా పనిచేసిన అశోక్ కంగ్రాచులేషన్స్ బ్రదర్, మీరు కూర్చోండి, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే రెండు, ఒకటి సుకుమార్ గారి బ్యానర్లో సుకుమార్ గారి సపోర్ట్తో ఒకటి చేస్తున్నారు అక్కడ సక్సెస్, అలాగే హరిప్రసాద్ గారు
ఆయనకు ఉండే ప్యాషనేట్ కూడా ఇందాక సుకుమార్ గారు నేను మాట్లాడుకుంటున్నాను అండ్ ఇంతకంటే అద్భుతమైన కలయిక దొరకదు మీకు లాంచింగ్కి అండ్ ఐ హోప్ గాడ్ గివ్స్ యూ ఆల్ ద బ్లెసింగ్స్ అండ్ సినిమా చూసిన తర్వాత మీ దాన్ని మాట్లాడుకుంటాం బట్ ఐమ్ షూర్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ థామస్ గారికి రాజీవ్ గారికి అండ్ మా విజయ్ గారికి నాకు మిమ్మల్ని చూస్తుంటే సుకుమార్ గారికి అనిపిస్తున్నారు అంటే కొన్నేళ్ళు అయితే సుకుమార్ గారు ఇలా ఉంటారేమో అనేది సో థ్యాంక్స్ అలాట్ కొంచెం అలా అయ్యాము నేను మామూలుగా ఇంతకు అడిగాను బిఎన్సిఎస్పి విజయ్ కుమార్ ఏం సార్ అంతెందుకంటే ఆయన బిఎన్ఎస్పి గురించి ఏదో చెప్పారు మొత్తం మరి మనకేం సార్ సుకుమార్ అని పెట్టారంటే అప్పటికి మా నాన్నగారు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది సో బట్ ఎనీ విచ్ వేస్ కంగ్రాచులేషన్స్ అండ్ టీజర్ అద్భుతంగా ఉంది సార్ అండ్ ఐమ్ ష్యూర్ మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ఇలాగే ఇంకెన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు తీయాలని కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్ మీ హియర్ అండ్ అగైన్ ఈ సినిమాకి పనిచేసిన అందరూ ఆల్ ద టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్ అండ్ ఐమ్ ష్యూర్ దిస్ ఫిల్మ్స్ గోనా రాక్ థ్యాంక్ యూ ఒక డైరెక్టర్ ఒక కుర్రాడు డైరెక్టర్గా అవడానికి ఎంత కష్టపడ్డాడు అనేది నా కథ కాదు ఆల్రెడీ డైరెక్షన్ చేస్తున్న ఒక కుర్రాడు లవ్ స్టోరీ సో పూర్తిగా ఇందులో మీరు లవ్ స్టోరీ చూస్తారు ఈ కథ తయారైన తర్వాత నేను పిక్చర్ చేసేటప్పుడు నాకు బాడీ లాంగ్వేజ్ అవసరమైంది డైరెక్టర్కి ఒక డైరెక్టర్ అనేవాడు సెట్లో ఎలా బిహేవ్ చేస్తాడు బయట ఎలా బిహేవ్ చేస్తాడు నేను నా లైఫ్లో చేసిన ఒకే ఒక డైరెక్టర్ సుకుమార్ సో మొత్తం బాడీ లాంగ్వేజు ఆ కన్ఫ్యూజను ఆ కమిట్మెంటు మొత్తం అంతా సుకుమార్ చూసి పోవాలి ఆ బాడీ అడాప్ట్ చేశా సో స్క్రీన్ పైన కనుక నీకు ఇదేంటి అశోక్ సుకుమార్ బిహేవ్ చేస్తానంటే తప్పు నాది కదా సుకుమార్ సో యూ విల్ ఎంజాయ్ ద మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అండ్ మా దర్శకుడు క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ అండి అది సుకుమార్ గారు ప్రవర్తించమన్నారు కూడా నేను కన్ఫ్యూజ్ అవుతుంది నాకు ఏ మాట్లాడాలి రావట్లేదు నా ఫస్ట్ సినిమా టీజర్ ఎన్టీఆర్ గారితో లాంచ్ చేయడం అది అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా కూడా కుమారి 21 ఎఫ్ సినిమాలో పెద్ద హిట్ అవ్వాలని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అల్ నేను ఏమన్నా ప్రిపేర్ అయ్యి ఆడేకి మాట్లాడదా